Mynampally Hanumantha Rao garu, Harish Rao garu meeda tivramaina vyakhyalu chesaru. Mari ayana meeda cheriyalu untayantara, ignore chesi vadilestarantara? లేదండి, ఇక్కడ మనం మైనంపల్లి గారి గురించి మాట్లాడాల్సింది ఏంటంటే, ఆయన రెండు సీట్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కేసీఆర్ గారికి ఉన్న లెక్కల ప్రకారంగా ఎవరు అడ్జస్ట్మెంట్స్ వాళ్ళకి చేయాలి కాబట్టి సిట్టింగ్లోనే ప్రాధాన్యత ఇస్తూ చేశారు. అంటే ఎక్కడ ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల. మైనంపల్లి భాస్కర్ వారు చేసినట్టు మైనపాటి గారు చేసిన వ్యాఖ్యల తర్వాత లిస్టు రిలీజ్ అయిందంటే ఆయన పేరుంది. అంటే ఎప్పుడూ కూడా కేసీఆర్ గారు ఆయనంతటా ఆయన ఎవరిని పంపించడం పంపించాలనుకుంటే ఆ పద్ధతి ధోరణి వేరుంటుంది. ఈటల విషయంలో ఎలా జరిగిందో అలా జరుగుతూ ఉంటుంది, ఇక్కడ జరగదు. కానీ మైనపాటి గారు మాత్రం చేసేది ఏంటంటే, డెఫినెట్గా ఆయన ఇంకో పార్టీ వైపు వెళ్ళడానికి చూస్తాడు. ఎందుకంటే ఆయన ఓపెన్గా చెప్తున్నారు, నాకు నా కొడుకే ముఖ్యమని చెప్తున్నాడు. భయ భయంగా కూడా వాళ్ళ కొడుకు డాక్టరు, సేవా కార్యక్రమాలు అదే చేస్తున్నాడు, కొంత పట్టుంది, అన్ని వేరే వ్యవహారాలు ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది తమ వారసుల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో ఓ సుమారుగా 25-30 మంది దాక్కున్నారండి. వాళ్ళ వరసలకు ఇప్పిద్దాం అని చెప్పి కొత్త తరాన్ని తీసుకురావాలి, నా కొత్త తరాన్ని తీసుకురావాలి. రెండోది ఏంటంటే, రెండో సీట్ అడిగారు. దీంట్లో విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఆయనకు కావాలి, వాళ్ళ అబ్బాయికి కావాలి. ఇట్లా ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు హైదరాబాద్ కానీ మిగతా దగ్గర కానీ చాలా చోట్ల అడిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకనే ఆయన ఒక లా తీసుకున్నాడు, నేను ఇలా ఫాలో అవుతాను అనుకుని దాన్ని ఫాలో చేశారు. ఆ లా ప్రకారం వీళ్ళకి రెండో సీట్ ఇచ్చే అవకాశం రాలేదు ఎవరికి కూడా. అది డెఫినెట్గా ఇంకో పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రెండు సీట్లు ఇచ్చే పార్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ డబ్బు సంపాదించారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయన రెండు సీట్లు కావాలి, ఒక సీట్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకో దగ్గర కూడా ఆ సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ అబ్బాయికి ఎవరు పోయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా నాకు వస్తున్న వార్తలు. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేస్తాము, ఒక ఎంపీ ఎమ్మెల్యేకి ఇద్దామని అనుకుంటున్నారని అన్నారు. ఏంటికనండి అసలు అది? ఇది రాజకీయ ఎత్తుగడలో భాగమేనండి. కేసీఆర్ గారు ఎప్పుడైతే మనకి తెలంగాణ సిద్ధించిందో ఆయన చాలా ఓపెన్గా బోల్డ్గా చెప్పేశాడు. ఉద్యమ పార్టీకి మేము క్లోజ్ చేసేస్తున్నాము, మాది ఇప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పాడు ఆయన. రాజకీయ పార్టీలో రాజకీయ ఎత్తుగడలే ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారిని ఎందుకు చేస్తున్నారంటే, లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆయనకు ఒక రెండు వర్గాల్లో కొట్టుకుంటున్నారో వాళ్ళు ఇద్దరిని కలిపాడు. అంటే ఒక ప్రతి సీట్ ఎంత ఇంపార్టెంటో దాని ప్రభావం ఆ జిల్లా మీద ఎంత ఉంటుందని చూసుకొని ఆయన ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇదే పట్నం మహేందర్ రెడ్డి గారి మీద ఒకవేళ అభిమానం ఉండుంటే ఈటలు కానీ పంపించగానే చేసి ఉండేవాడు. అప్పుడున్న రాజకీయ ఎత్తుగడలు వేరు, ఇప్పుడు వచ్చేటప్పటికి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పుడు రాజకీయ ఎత్తుగడలు వేరు ఉంటాయి. కాబట్టి ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కేసీఆర్ గారు. మిగతా వాళ్ళకి పార్ట్ టైం చేసుకుంటూ మిగతా పనులు చేసే వ్యక్తి కాదు ఆయన. ఆయన 24 అవర్స్ ఈజ్ ఎక్సర్సైజ్ ఇన్ పాలిటిక్సే. ఏం చేస్తే తన పార్టీకి ఉపయోగపడుతుంది, తన పార్టీ ముందుకెళ్తుంది, తన మాట చెల్లుబాటు అవుతుంది అనేదే. ఇప్పుడు 115 సీట్ల అనౌన్స్మెంట్ విషయాలు కూడా అంత సీరియస్ ఎందుకు చేశారంటే, ఒకటే లాజిక్, తనకు పార్టీ మీద ఉన్నటువంటి గ్రిప్ను చూపించాడు ఆయన. అది మిగతా దగ్గర ఆ పార్టీలు అట్లా చేయమని చెప్పండి. 40 సీట్లు అట్లా అనౌన్స్ చేసుకుంటూ వస్తారు తప్ప, ఒకేసారి 100 సీట్లు చేస్తే భరించే పరిస్థితి మిగతా దగ్గర ఉండదు. అది కూడా అర్ధరాత్రి టైంలో ఏదో టైంలో చేస్తారు. అది నేచురల్గా అయ్యని మనం చూసినాయి గతంలో అది అయింది. అందుకని ఆయన ప్రెస్ మీట్ ఓపెన్ పెట్టేసేసి టైమ్స్ మార్చుకుంటూ వచ్చారు. బట్ మళ్ళాంటిలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సీనియర్ జర్నలిస్ట్లకి, మధ్యాహ్నం 2 ఇంటి తర్వాత ఉంటుందని. బట్ దాని ప్రకారం ఆయన వచ్చాడు, ఆ పని చేసుకుని వెళ్ళిపోయాడు. ఒక బాణం వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా మిగతా విషయం చూద్దాం అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల లిస్టు కాంగ్రెస్కి ప్లస్గా భావించవచ్చా మైనస్గా భావించా? డెఫినెట్గా ప్లస్ అండి. ప్రతిపక్ష పార్టీలందరికీ ప్లస్ ఇప్పుడు ఇది. ఎందుకంటే ముందుగా అనౌన్స్మెంట్ చేయడం ఎంత ఆహ్వానించదగ్గ పరిణామం, ఆ ప్రయోగం విఫలం కూడా కావచ్చు. ప్రయోగం మంచిది, ప్రయోగం చేయడం అనేది మంచిది. కేసీఆర్ గారు చేసినటువంటి దాన్ని డెఫినెట్గా అభినందించాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీ సీట్లు కానివ్వండి, అసలు ప్రతి పార్టీ కూడా అలాంటి పాలసీ పెట్టుకొని 4-5 నెలల ముందు అనౌన్స్ చేస్తే ప్రజలు ఆలోచించుకుంటారు ఈ అభ్యర్థి కరెక్టా కాదా అని చెప్పి. అంటే వాళ్ళు ఆలోచించుకునే టైం ఇవ్వాలి. మీకు 15 రోజులు టైం ఇచ్చేసి గందరగోళంగా ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టి చేయకుండా ఇంత ముందిస్తే ఇప్పుడు ప్రజాప్రతినిధులకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారు, ఇంకా భవిష్యత్తులో ఏ తప్పులు చేయకూడదు అన్న విషయం అర్థమవుతుంది. దానివల్ల సమాజం హితమే ఉంటుంది. ఆల్మోస్ట్ అది. ఇది కాంగ్రెస్ ఎందుకు ప్లస్ అవుద్దంటే, అక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థిని వాళ్ళు ఆల్రెడీ కొంత సోర్స్ ఉంటుంది. మొదటి అభ్యర్థి, రెండో వాడు, మూడో వాడు, ఒక వాళ్ళు ఆల్రెడీ ఆప్షన్స్ ఎన్నుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పేసి కూర్చుళ్ళు. మీరు అక్కడ అనౌన్స్ చేసినటువంటి అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పైన ఏమేమి ఆరోపణలు వచ్చినాయి ఈ 9 ఏళ్లలో, ఈ 19 నెలల్లో ఏం జరిగింది? ఛార్జ్షీట్, పర్సనల్ ఛార్జ్షీట్ అన్నట్టు ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రం అయిపోద్ది అక్కడ. మరి ఈ అవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించుకుంటుంది అంటారు?
ఉపయోగించుకుంటే వాళ్ళు వస్తారండి అధికారంలోకి, ఉపయోగించుకోకుంటే మళ్ళీ అనామకంగా ఉంటారు వాళ్ళు. ఎట్లా వాళ్ళ తనకు వచ్చే పార్టీ అందరూ ఎట్లా పేరుంది కదా, వాళ్ళు యూనిటీగా ఎక్కడికక్కడ వర్క్ చేసుకుని ఉంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది, సంప్రదాయమైన ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళకి హెడ్జ్ ఉంది కొంచెం. ఆ హెడ్జిని వాళ్ళు ఇలాంటి అంటే కేసీఆర్ గారు లాంటి ఉద్దండపిండ రాజకీయవేత్తలు ఎదుర్కోవాలంటే వీళ్ళు ఇంతకుముందు కష్టపడేదానికంటే 1000 రెట్లు కష్టపడాలా. అంత ఈజీ గేమ్ కాదు వాళ్ళకి రావటం, కష్టపడాలా. సీట్ల కోసం దన్నుకున్నాను అనుకోండి ప్రజలకు కలిపిపోతుంటుంది. అక్కడ చూసారా అనౌన్స్మెంట్ చేసిండు 4 నెలల క్రితం అన్నది, కేసీఆర్ గారి ప్లస్ అవుతుంది, కాంగ్రెస్ మైనస్ అవుతుంది తన్నుకుంటే. ఇక్కడ యూనిటీగా ఉంచడం ఒక ఎత్తు, సర్ది చెప్పడం ఒక ఎత్తు, రెండు ప్రత్యర్థి బలహీనతల మీద దెబ్బ కొట్టడం ఒక ఎత్తు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా పొరపాట్లు చేస్తుంటారు డెఫినెట్గా. అందరు ఎమ్మెల్యేలు ఇంకా చెప్పాలంటే పోలీసు భుజాల మీద పెట్టి గన్నులు పేల్చినటువంటి సంఘటనలు ఉన్నాయని మనకు చాలా దృష్టాంతాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఏదైనా తప్పు జరిగితే వెనకేసుకు రావడంలో కేసీఆర్ గారు పెద్ద పట్టించుకోరండి. ఇప్పుడు రాజయ్యని ఎలా తీసేయటం జరిగిందంటే ఆయనకి 2-3 ఒకటి దగ్గర డబ్బులు తీసుకోండి అనేది మళ్ళీ వెనక్కి ఇచ్చాడు అన్నది ఒక ఆరోపణ ఉంది. రెండోది వచ్చేటప్పటికి ఉమెన్ వీక్నెస్కి సంబంధించేసి ఉన్నాయి, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య కూడా అది బయట బాగా రప్చర్ అయిపోయింది. అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప కేసీఆర్ గారు ఎవరిని పంపించడు. ఆయన ఎవరు నా దగ్గర పెట్టుకుంటే డెఫినెట్ పెట్టుకుంటాడు. రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏదైతే చేశారో దాన్ని నేను ఫాలో చేశాడు, దాన్ని అంటే ఎవరిని పంపించడు. కానీ ఇప్పుడు 119 మందిని రక్షించుకునే దాంట్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లో ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఈ సిట్టింగుల మీద అనౌన్స్ చేసినటువంటి వాళ్ళ మీద వచ్చే ఆరోపణలని విమర్శలను ఎలా తిప్పి కొడతారో చూడాలి. ఎందుకంటే ఈ 9.5 సంవత్సరాల పాటు ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎందుకు వస్తుంది వ్యతిరేకత అంటే ప్రజలు బాధపడుతున్నారు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఆ ఇబ్బంది ఏ కోణంలో జరుగుతుందంటే కబ్జాలు, మందకృష్ణ మాదిగ గారి లాంటి కబ్జా జరిగిందంటే మీరు ఆలోచించండి. ఆయన చిన్న నాయకుడు, ఆయన పెద్ద నాయకుడు, రాష్ట్ర స్థాయితో పోల్చుకుంటే ఒక మంచి నాయకుడు ఆయన ఒకడు. ఆయన సొంత ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ భూమిని కబ్జా చేశారంటే ఇక కామన్మైన పరిస్థితి ఏంది. ఇప్పటికీ తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వరంగల్లో అయితే అరెస్ట్ కూడా జరిగిపోయినాయి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని. అంటే వాళ్ళకి అధికారం రాగానే ఏమనుకుంటారంటే వాళ్ళు లైసెన్స్ ఇచ్చినట్టు అనుకున్నారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తేనే ఊహించలే ఎవరు. ఇంత ముందుగా సీట్లు ఇవ్వటం వల్ల వచ్చే అనర్థాలు కూడా ఇవే. ఎక్కడైతే ఒక తప్పు జరిగిందో, పొరపాటు జరిగిందో, అన్యాయం జరిగిందో, అన్యాయంగా బాధించబడ్డ బాధితులు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలందరూ ఎందుకు కూరుకుంటారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఓట్లు అడగలుగుతారా? అడగలేరు. వీళ్ళు అడగలేనప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రత్యర్థి పార్టీలు వాళ్ళని క్యాప్చర్ చేసుకొని ఉంటే డెఫినెట్గా, ఎందుకంటే మార్జిన్ వచ్చేది న్యూట్రల్ ఓటర్స్ ఉంటారండి. న్యూట్రల్ ఓటర్స్ ఉండేది 5% ఉంటారు ఎక్కడ కూడా. అంటే వాళ్ళు తటస్థులు పూర్తి స్థాయిలో, ఓటు వేసే దాంట్లో తటస్థులు, ఓటర్లలో కాదండి, ఓటు వేసే దాంట్లో తటస్థులు ఎప్పుడు 5% ఉంటారు. 5% డిసైడెడ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇవాళ ఇంకో వ్యూహాత్మకమైన తప్పిదం సీట్ల కేటాయింపులో టీఎన్జీఓ నాయకులు ఒకళ్ళు టికెట్ ఆశించారు, ఆయనకి రాలేదు. అట్లనే కొత్తగూడెం నుంచి ఒకళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన గారికి రాలేదు. ఇట్లా ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు 2-3 ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులలో. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పెంగళి పేరుతో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్మెంట్, యాక్చువల్గా ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, వాళ్ళకి రాలే. అంటే వాళ్ళకి సీట్లు కొంచెం మార్చి వాళ్ళకి ఇచ్చిండు ఉంటే ఆ వింగ్ కలుపుకొని ఉంటే బాగుండి ఉండేది. అది అట్లా చిన్న చిన్న లోపాలు అయితే జరిగినాయి కేటాయింపులో.